హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని వర్డ్స్, వాటి మీనింగ్స్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్లైన్ ఏంటంటే, బౌల్డ్ ఓవర్ బై ఎ సోషల్ మీడియా ఇన్ వైట్. ఇక్కడ మనం చూసుకుంటే బౌల్డ్ ఓవర్ బై ఎ క్యూట్ సోషల్ మీడియా ఇన్ వైట్. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం ఒక ఫ్రేజల్లోని గమనించవచ్చు, బౌల్డ్ ఓవర్ అంటే ఏంటంటే ఇంప్రెస్ అవ్వడం అన్నమాట. ఇంప్రెస్ అయ్యారు ఎవరి చేత? బై ఎ క్యూట్, బై అంటే చేత, ఎవరి చేత అంటే అ క్యూట్ సోషల్ మీడియా ఇన్వైట్, ముద్దొచ్చే ఒక సోషల్ మీడియా ఇన్వైట్ అంటే ఒక ఆహ్వానము అని. ఇక్కడ ఇన్వైట్ అంటే ఆహ్వానము. సో ఎవరి యొక్క ఆహ్వానం ఇవన్నీ బౌల్ ఓవర్ చేయించిందో చూద్దాం. సో కేటీఆర్ గారిని ఈ క్యూట్ ఆహ్వానం అనేది బాగా ఇంప్రెస్ చేసింది, అంటే ఈ ఆహ్వానం చేత ఈయన ఇంప్రెస్ కాబడ్డారు. మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో బౌల్ ఓవర్ అంటే యువర్ టాకింగ్ బౌల్స్ మీ ఓవర్, నువ్వు మాట్లాడే లేకపోతే యువర్ వే ఆఫ్ బిహేవియర్ లేకపోతే ద వే యు స్పీక్ ద వే యు బిహేవ్ బౌల్స్ మీ ఓవర్ అంటే మనం జనరల్గా ఎవరికైనా కాంప్లిమెంట్ ఇవ్వాలంటే నువ్వు ప్రవర్తించే విధానం నన్ను బౌల్ ఓవర్ అంటే ఏంటంటే నన్ను బాగా ఇంప్రెస్ చేస్తుంది అని. సో ఐ వాజ్ బౌల్డ్ ఓవర్ బై హర్ పర్ఫార్మెన్స్ లేకపోతే హర్ పర్ఫార్మెన్స్ బౌల్డ్ మీ ఓవర్. చూడండి, మనం దీన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉపయోగించామనుకోండి, అతని ఆమె ప్రదర్శనతో నేను బౌల్ ఓవర్ అయ్యాను అంటే ఇంప్రెస్ అయ్యాను అంటే ఆమె ప్రదర్శన చేత అని. సో ఐ వాజ్ బౌల్డ్ ఓవర్ బై హర్ పర్ఫార్మెన్స్ అనాలి. లేదు, ఆమె ప్రదర్శన నన్ను బౌల్ ఓవర్ చేయించింది అంటే ఏంటంటే నన్ను తెగ ఇంప్రెస్ చేసింది అని చెప్పాలంటే హర్ పర్ఫార్మెన్స్ బౌల్డ్ మీ ఓవర్. సో రెండు రకాలుగా చెప్పచ్చు, యాక్టివ్ వాయిస్లో చెప్పచ్చు, ప్యాసివ్ వాయిస్లో చెప్పచ్చు. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పబడింది ఏమని అంటే, సో బౌల్డ్ ఓవర్ అంటే ఇక్కడ ఎవరు బౌల్డ్ ఓవర్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది చెప్పట్లేదు, ఇది హెడ్లైన్స్ కాబట్టి. సో ఇక్కడ కేటీఆర్ వాజ్ బౌల్డ్ ఓవర్ బై క్యూట్ సోషల్, బై ఎవరి చేత అంటే ఒక ఆహ్వానం, ముద్దులకి ఆహ్వానము చేత. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ మినిస్టర్ కేటీ రామారావు కంటిన్యూస్ టు రిమైన్ పాపులర్ అమాంగ్ ఆల్ సెక్షన్స్, పర్టికులర్లీ దోస్ హుక్డ్ టు సోషల్ మీడియా డ్యూ టు హిస్ స్విఫ్ట్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ మేడ్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సో ప్రస్తుత ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన, బీఆర్ఎస్ యొక్క ప్రెసిడెంట్ అయిన మరియు ఫార్మర్ మినిస్టర్, ఫార్మర్ అంటే మాజీ మంత్రి అయిన కేటీ రామారావు అంటే కేటీఆర్ గారు కంటిన్యూస్ టు రిమైన్ పాపులర్ అమాంగ్ ఆల్ సెక్షన్స్. సో కంటిన్యూస్ అంటే కొనసాగుతున్నారు, ఎలా టు రిమైన్ పాపులర్ అమాంగ్ ఆల్ సెక్షన్స్. సో అన్ని రకాలుగాను ప్రజాదరణ లేకపోతే పాపులర్ సంపాదించడం అన్న విషయంలో కంటిన్యూ అవుతున్నారు. రిమైన్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఉన్న దాన్ని అలానే కొనసాగించడం, రిమైన్ అలానే ఉండడం. సో రిమైన్ పాపులర్ కంటిన్యూస్ అంటే ఇంతకుముందు అలా ఉన్నారు ఇప్పుడు అలానే కొనసాగుతున్నారు అంటే రిమైన్ అంటే ఇక్కడ టు బీ అని. సో అమాంగ్ ఆల్ సెక్షన్స్, సో అన్ని సెక్షన్స్లో అన్ని విభాగాల్లోనూ యాక్టివ్గా సో ఇలా ఉండడం అనేది ఆయన లక్షణం, అది కంటిన్యూ చేస్తున్నారు అనమాట. పర్టికులర్లీ దోస్ హుక్డ్ టు సోషల్ మీడియా డ్యూ టు హిస్ స్విఫ్ట్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ మేడ్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్. సో పర్టికులర్లీ అంటే ప్రత్యేకించి దోస్ హుక్డ్ టు సోషల్ మీడియా, సో సోషల్ మీడియాకి సంబంధించి, హుక్డ్ టు అంటే దానికి సంబంధించి అని. డ్యూ టు హిస్ స్విఫ్ట్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ మేడ్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్. సో డ్యూ టు హిస్ స్విఫ్ట్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ అంటే ఈయన స్విఫ్ట్ అంటే ఏంటంటే త్వరిత అని, త్వరిత ఫాస్ట్ రెస్పాన్స్ టు వాట్ రిక్వెస్ట్, ఏం రిక్వెస్ట్ అంటే మేడ్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ద్వారా ఏదైనా ట్వీట్ చేసినా లేకపోతే ఆహ్వానం పంపినా
ఏదైనా కామెంట్ చేసినా దానికి వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది ఈయన ముందు నుంచి చేస్తూ వస్తున్నారు. సో అలా కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికే. ఇక్కడ స్విఫ్ట్ అంటే త్వరితంగా, రెస్పాన్స్, స్విఫ్ట్ రెస్పాన్స్ అంటే త్వరిత రెస్పాన్స్ టు వాట్, టు రిక్వెస్ట్, విన్నపాలు మేడ్ త్రూ దీస్ ప్లాట్ఫామ్స్, త్రూ అంటే ద్వారా, దీస్ ప్లాట్ఫామ్స్ అంటే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. సో ఇలాంటి వాటితో వాటికి రెస్పాన్స్ ఇస్తూ అలానే ఇదివరకట్లానే యాక్టివ్గా ఉంటున్నారు అని అర్థం. మిస్టర్ రామారావు అటెండెడ్ అ స్కూల్స్ యాన్యువల్ డే ఫంక్షన్ అట్ రాజేంద్ర నగర్ ఆన్ సండే ఆఫ్టర్ ఫ్యూ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్ మేడ్ ఎ స్మాల్ వీడియో 3 days బ్యాక్ అండ్ పోస్టెడ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రిక్వెస్టింగ్ హిమ్ టు అటెండ్ దేర్ స్కూల్ ఫంక్షన్. సో మిస్టర్ రామారావు అటెండెడ్ డే స్కూల్స్ యాన్యువల్ డే ఫంక్షన్. సో రాజేంద్ర నగర్లో జరిగిన స్కూల్ ఫంక్షన్కి ఈయన అటెండ్ అయ్యారు. అటెండెడ్ అంటే హాజరయ్యారు. సో అటెండెడ్ వాట్? అటెండెడ్ అ స్కూల్స్ యాన్యువల్ డే ఫంక్షన్. సో ఎక్కడంటే రాజేంద్ర నగర్ సండే, సండే రోజున ఆఫ్టర్ ఫ్యూ చిల్డ్రన్. ఎప్పుడు ఇది జరిగిందంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ చిల్డ్రన్, ఆఫ్టర్ అంటే తర్వాత, ఆ ఫ్యూ చిల్డ్రన్ అంటే కొంతమంది పిల్లలు ఫ్రమ్ ద స్కూల్ మేడే, ఆ స్కూల్ ఫలానా స్కూల్ నుంచి కొంతమంది పిల్లలు ఏం చేశారు, మేడే స్మాల్ వీడియో, ఒక వీడియో చేశారు. ఏమని? 3 రోజుల క్రితం ఏం చేశారంటే వీడియో, ఆయన ఆహ్వానిస్తూ ఒక వీడియో చేశారు, తర్వాత దాన్ని పోస్ట్ చేశారనమాట. సో రెస్పాండింగ్ టు ద పోస్ట్ కేటీఆర్ టోల్ ద చిల్డ్రన్ దట్ హీ వుడ్ టేక్ అవుట్ సమ్ టైమ్ ఫ్రమ్ హిస్ బిజీ షెడ్యూల్ అండ్ అటెండెడ్ ద ఈవెంట్ యాజ్ దేర్ ఇన్విటేషన్ వాజ్ వెరీ స్వీట్ అండ్ క్యూట్. సో ఈయన ఏమని స్పందించారంటే రెస్పాండింగ్ టు ద పోస్ట్ అంటే స్పందిస్తూ, రెస్పాండింగ్ టు ద పోస్ట్ ఆ పోస్ట్కి వాళ్ళ పిల్లలు చేసిన ఆ పోస్ట్కి స్పందిస్తూ కేటీఆర్ టోల్డ్ ద చిల్డ్రన్ పిల్లలకి చెప్పారు ఏమని, దాట్ హీ వుడ్ టేక్ అవుట్ సమ్ టైమ్. టేక్ అవుట్ సమ్ టైమ్ అంటే కొంత సమయాన్ని తీస్తాను. ఎవరి కోసం అంటే ఆయన బిజీ షెడ్యూల్లో నుంచి కొంత సమయం టేక్ అవుట్, కొంత సమయం వాళ్ళకని నేను తీస్తాను, పక్కన పెడతాను అని చెప్పారనమాట, అంటే ప్రతిస్పందించారు. సో అండ్ అటెండ్ అంటే కొంత సమయం తీసుకొని నేను అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే యాజ్ దేర్ ఇన్విటేషన్ వాజ్ వెరీ స్వీట్ అండ్ క్యూట్, ఎందుకంటే ఆ ఇన్విటేషన్ అనేది చాలా ముద్దుగా ఉంది కాబట్టి ఆయన అలా ప్రతిస్పందించారనమాట. సో ఐ కీప్ రిసీవింగ్ ఇన్విటేషన్ టు అటెండ్ ప్రోగ్రామ్స్ బట్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ విచ్ ఈస్ సో వండర్ఫుల్ అండ్ క్యూట్, హీ సెట్ ఇన్ హిస్ రిప్లై పోస్ట్. సో ఐ కీప్ రిసీవింగ్, ఇక్కడ చూస్తే మనం ఒక వర్డ్ గమనించవచ్చు, కీప్. ఐ కీప్ అంటే ఐ అంటే సబ్జెక్ట్ తర్వాత కీప్ ప్లస్ ఐఎన్జి వర్డ్ ఉంది. సో ఐ కీప్ రిసీవింగ్ అంటే నేను, అంటే నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఐ కీప్ రిసీవింగ్ ఇన్విటేషన్స్ టు అటెండ్ ప్రోగ్రామ్స్, నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే కీప్ రిసీవింగ్, కీప్ రైటింగ్, కీప్ డూయింగ్. ఐ కీప్ డూయింగ్ అంటే నేను చేస్తూ ఉంటాను, ఐ కీప్ రైటింగ్ అంటే రాస్తూ ఉంటాను, ఐ కీప్ లర్నింగ్ అంటే నేను నేర్చుకుంటూ ఉంటాను, అంటే అలా కొనసాగుతూ ఉంటుంది. ఐ కీప్ రిసీవింగ్ ఇన్విటేషన్స్ టు అటెండ్ ప్రోగ్రామ్స్, నాకైతే మామూలుగా ఇలాంటివి వస్తూనే ఉంటాయి కానీ, బట్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ విచ్ ఈస్ సో వండర్ఫుల్ అండ్ క్యూట్, హీ సెడ్ ఇన్ హిస్ రిప్లై పోస్ట్. ఆ పోస్ట్కి ప్రతిస్పందిస్తూ నాకు ఎప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కానీ ఇది ఫస్ట్ టైం ఈ ఆహ్వానం అనేది, అంటే వాటన్నిటిలోకి ఇది చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఉంది కాబట్టి నేను వస్తాను అనేలాగా ఆయన ప్రతిస్పందించారన్నమాట. సో హూఇస్ వండర్ఫుల్ అండ్ క్యూట్ విచ్ ఈస్ వండర్ విచ్ ఈజ్ అంటే ఆ ఆహ్వానము అని, హీ సెట్ ఇన్ హిస్ రిప్లై పోస్ట్, ఆయన రిప్లై పోస్ట్లో అలా అన్నారు. కీపింగ్ హిజ్ వర్డ్, ఇక్కడ చూడండి ఇంకొక మళ్ళీ కీప్ వచ్చింది. కీపింగ్ హిజ్ వర్డ్, ఇక్కడ కీప్ అంటే ఏంటంటే మాట నిలబెట్టుకోవడం, అంటే ఇక్కడ మాట కీపింగ్ హిజ్ వర్డ్ మాట నిలబెట్టుకుంటూ కేటీఆర్ వెంట్ టు హైదరాబాద్ మిలినియం స్కూల్ అట్ రాజేంద్ర నగర్ అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ద స్టూడెంట్స్. సో కీపింగ్ హిజ్ వర్డ్ మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ అక్కడికి వెళ్ళారు అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ద స్టూడెంట్స్. స్పెండ్ అంటే గడిపారు, సమ్ క్వాలిటీ టైమ్ అంటే
విలువైన సమయం. ఆయన క్వాలిటీ టైం అంటే ఏంటంటే విలువైన సమయం, అంటే వాళ్ళకే కేటాయించిన సమయం. సో సమ్ క్వాలిటీ టైం విత్ స్టూడెంట్స్, పిల్లలతో కొంత విలువైన సమయాన్ని గడిపారు. సో ఇక్కడ కీప్, టు కీప్ వన్స్ వర్డ్ అంటే మాట నిలబెట్టుకోవడం అని. సో ఇక్కడ మన కేసీఆర్ గారు ఫైనలీ హీ కెప్ట్ హిస్ వర్డ్, మాట నిలబెట్టుకున్నారు అంటే పాస్ట్ టెన్స్ కీప్కి ఏంటంటే కెప్ట్ కాబట్టి హీ కెప్ట్ హిస్ వర్డ్. సో మనం జనరల్గా చెప్తూ ఉంటాం, నీకు నేను మాట ఇచ్చాను, ఐ మేడ్ ఎ ప్రామిస్ టు యూ, అంటే మాట ఇచ్చాను అంటే ఏం చెప్పాలి, ఐ మేడ్ ఎ ప్రామిస్ టు యూ సో ఐ విల్ కీప్ ఇట్, ఐ విల్ కీప్ ఇట్, లేకపోతే ఐ విల్ కీప్ మై వర్డ్. సో ఐ విల్ కీప్ ఇట్ ఫర్ ష్యూర్, నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, ఆర్ ఐ విల్ కీప్ మై వర్డ్ యాజ్ ఐ మేడ్ ఎ ప్రామిస్ టు యూ కాబట్టి. సో ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. సో నౌ యూ షుడ్ మేక్ ఎ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్, మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఏమని, ఏమని అంటే ఐ గివ్ మై క్వాలిటీ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్, లేకపోతే ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని మీరే ప్రామిస్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న వాటితో నేను చెప్తున్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో బిఫోర్ మేకింగ్ ఏ ఫార్మల్ స్పీచ్ కేటీఆర్ స్పెండ్ సమ్ టైమ్ విత్ చిల్డ్రన్. సో బిఫోర్ మేకింగ్ అంటే బిఫోర్ మేకింగ్ అ స్పీచ్, ఆ ఫార్మల్ స్పీచ్ అంటే అధికారికంగా, అంటే అధికారికంగా అంటే ఇక్కడ అఫీషియల్ అని కాదు, నలుగురిని ఉద్దేశించి మాట్లాడే మర్యాద పూర్వకమైన ఉపన్యాసం ఇచ్చే ముందు ఈయన ఏం చేశారు, కేటీఆర్ స్పెండ్ సమ్ పిల్లలతో కొంచెం సమయాన్ని గడిపారనమాట. స్పెండ్ అంటే గడిపారు అని. సో ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్ హూ అటెండెడ్ ద ఈవెంట్ థ్యాంక్డ్ కేటీఆర్ ఫర్ మేకింగ్ ఇట్ టు ద ఫంక్షన్ బై రెస్పాండింగ్ టు దేర్ ఇన్విటేషన్. సో ఈ తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఆయనకి దే థ్యాంక్డ్, థ్యాంక్డ్ అంటే థ్యాంక్స్ చెప్పారు అని. సో సమ్ పేరెంట్స్ ఆల్సో టుక్ సెల్ఫీస్ విత్ కేటీఆర్, కొంతమంది పేరెంట్స్ ఆల్సో టుక్ అంటే సెల్ఫీస్ కూడా తీసుకున్నారు. సో అదన్నమాట. ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.